పిశాచాల పెళ్లి విందు. ఒక ఊళ్ళో దక్షిణాన వల్లకాట్లో పురాతనమైన చింత చెట్టు మీద కొన్ని ఆడపిశాచాలు నివాసం ఏర్పాటు చేసుకుని ఉన్నాయి. వాటిలో ఒక కుర్ర పిశాచి సంసార జీవితం అనుభవించకుండానే పిశాచి అయిపోయింది. అందుచేత దానికి మళ్ళీ మనిషిగా మారి పెళ్లి చేసుకుని సంసార జీవితం గడపాలి అనే కోరిక గాఢంగా ఉంటూ వచ్చింది. ఒకరోజు కుర్ర పిశాచి తన కోరికను మిగతా పిశాచాలకు చెప్పింది. ఆ మాట విని పిశాచాలు విరగబడినవి, మళ్ళీ వెళ్ళి ఆ సంసార రూపంలో పడతావా? నీకేమైనా బుద్ధిందా? సుఖాన ఉన్న ప్రాణాన్ని దుఃఖంలో ముంచుకోవడం దీనికి అని అన్నాయి. అత్తగారి బాధలు, ఆడపడుచుల సాధింపులు భరించలేకే నేను ఉరిపోసుకున్నాను, ఆ సంగతి నీకు తెలియదేమో అన్నది ఒక పిశాచి. ఆడపడుచులు అత్తగారు లేని ఇల్లే చూసుకుంటాలే అన్నది కుర్ర పిశాచి. మర్నాడు చీకట్లో ముసులుతూ ఉండగా కుర్ర పిశాచి అందమైన అమ్మాయిగా మారి కొంత దూరాన ఉన్న ఒక పాడుబడిన సత్రం అరుగు మీద ఏడుస్తూ కూర్చుంది. కాసేపటికి అటుగా వెళుతున్న ఒక అందమైన యువకుడు దాన్ని కంటపడ్డాడు. వాణ్ణి చూస్తూనే కుర్ర పిశాచి సంతోషపడిపోయి మరింత గట్టిగా ఏడవసాగింది. ఎవరు వారు? చీకటి పడినా ఇంకా ఇక్కడే ఉన్నామే అని ఆ యువకుడు అడిగాడు. కుర్ర పిశాచి వెక్కి ఏడుస్తూ, మాది పొరుగురు, అమ్మా నాన్న పోయి అనాథనయ్యాను, అలా ఊళ్ళ పట్టుకుని తిరుగుతున్నాను, నా జీవితం ఎలా గడుస్తుందో అంది. ఆ యువకుడు జాలిపడి, ఎవరినైనా పెళ్లి చేసుకోలేకపోయావా? చెప్పటం తేలికే, కట్నం ఈలేని నన్ను ఎవరు పెళ్ళాడతారు అన్నది కుర్ర పిశాచి. నీకు అభ్యంతరం లేకపోతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు యువకుడు. నాకు అత్త ఆడపడుచులు ఉండటం అభ్యంతరమే అన్నది కుర్ర పిశాచి. నాకు ఎవరూ లేరు, ఒంటరిగాడిని, లంకంత ఇల్లు మాత్రం ఉంది అన్నాడు యువకుడు. అయితే మన ఇంటికి పోదాం పద అంటూ కుర్ర పిశాచి లేచి నిలబడింది. ఆ యువకుడి ఇల్లు ఊరి మొదట్లోనే ఉంది. మర్నాడే ఇద్దరు పెళ్లి చేసుకుని ఆ ఇంట్లో కాపురం పెట్టారు. అర్ధరాత్రి వేళ తన భర్త నిద్రపోయాక కుర్ర పిశాచి ఇంట్లోంచి బయలుదేరి తన పూర్వ నివాసమైన చింత చెట్టు దగ్గరకు వచ్చింది. ఎవరా వచ్చింది, ఎంత ధైర్యం, చీల్చండి, చంపండి అని పిశాచాలు హంగామా చేశాయి. కుర్ర పిశాచి వాటి హడావిడి చూసి కాసేపు విరగబడినవి తన అసలు రూపం ధరించింది. అరే నువ్వేనా, పోల్చుకోలేకపోయాం సుమా, నువ్వు వెళ్ళిన పని సానుకూలమైందా అని పిశాచాలు ఆత్రంగా అడిగాయి. అందమైన యువకుడే దొరికాడు, అత్త ఆడపడుచులు లేరు, పాతకాలపు పెద్దిల్లు అని కుర్ర పిశాచి గొప్పలు చెప్పుకుంది. నీ మొగుడు ఎలాంటి వాడు, కాపురం ఎలా ఉంది అన్నది ఒక ఆడపిశాచి. నా మొగుడికే మాణిక్యం లాంటి వాడు, నేనంటే ప్రాణం, అడ్డు పెడతాడు. మా కాపురం నిక్షేపంలా ఉంది, మా మధ్య ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవు, ఇక నేను వెళతాను, ఆయన లేస్తే ఏదైనా అనుకుంటాడు, అసలే కొత్త కాపురం అంటూ కుర్ర పిశాచి వెళ్ళటానికి హడావిడి పడింది. వెళుదుగానిలే, మాకు పెళ్లి బిందు పెట్టవేంటి అని అని పిశాచాలు ఆమెను పట్టుకున్నాయి. కుర్ర పిశాచి కాసేపు ఆలోచించి, అలాగే, విందు రేపు చేసుకుందాం, చీకటి పడ్డాక మీరంతా మనుషులుగా మారి మా ఇంటికి రండి, మిమ్మల్ని మా స్నేహితురాళ్ళుగా నా భర్తకు పరిచయం చేస్తాను, అర్ధరాత్రి నా భర్తకు తెలియకుండా మనం విందు చేసుకుందాం అని చెప్పి మళ్ళీ ఆ అమ్మాయిగా మారి ఇంటికి తిరిగి వచ్చింది. మర్నాడు చీకటి పడ్డాక పిశాచాలన్నీ అమ్మాయిలుగా మారి వచ్చి కుర్ర పిశాచి ఇంటి తలుపు తట్టాయి. కుర్ర పిశాచి ఏమి ఎరగనట్టు తలుపు తెరిచి, అరే అంతా ఒక్కసారి కట్టగట్టుకుని వచ్చారే అని ఆశ్చర్యం నటించి వాళ్లను తన స్నేహితురాళ్ళుగా తన భర్తకు పరిచయం చేసింది. తర్వాత ఆమె తన భర్తతో, ఈ రాత్రికి మీరు కింద పడుకోండి, నేను నా స్నేహితురాళ్ళు మెడ మీద పడుకుంటాం అంది. అందరూ కలిసి మెడ మీదకి వెళ్ళారు. అర్ధరాత్రి కావస్తోంది. భర్త మంచి నిద్రలో ఉన్నట్టు రూఢి చేసుకుని కుర్ర పిశాచి చకచకా విందు ఏర్పాట్లు చేసింది. ఈ మానవాకారాన్ని మోయటం మా వల్ల కాదు అని పిశాచాలన్నీ తమ అసలు రూపాలు ధరించాయి. విందు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పిశాచాలన్నీ జుట్టు విరబోసుకుని చప్పట్లు జరుస్తూ కోలాహలంగా నృత్యాలు చేశాయి. తర్వాత అవన్నీ విందుకు కూర్చున్నాయి. మన గోలకి నీ మొగుడు లేచాడంటే కొంప మునుగుతుంది, ఎందుకైనా మంచిది, ఒకసారి కిందకెళ్ళి చూసిరా అని ఒక ముసలి పిశాచి కుర్ర పిశాచితో అంది. కుర్ర పిశాచి లేచి మేడ మెట్ల దాకా వెళ్ళి ఆగిపోయి కెవ్వు నరిచింది. కింది ఆవరణలో సుమారు 30 మగ పిశాచాలు నృత్యం చేస్తున్నాయి. విందుకంతా సిద్ధంగా ఉంది. తాను పెళ్ళాడింది తనలాంటి ఒక కుర్ర మగ పిశాచానేనని ఆమె గ్రహించింది. దానికి మండిపోయింది. అది ఆడపిశాచాలన్నింటినీ కూడగట్టుకుని నృత్యాలు చేస్తున్న మగ పిశాచాల మీద ఒక్కసారిగా పడింది. పిశాచాలను నరుస్తూ, గీరుకుంటూ, రక్కుకుంటూ నానాభివత్సం చేసి పెళ్లి విందు తీసుకోకుండానే ఎవరి నివాసాలకి అవి వెళ్ళిపోయాయి. ఈ అనుభవం తర్వాత కుర్ర పిశాచి మళ్ళీ ఎన్నడూ పెళ్లి మాట తలపెట్టలేదు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.